హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఆర్గనేషన్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా లో ఇచ్చాను మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణ వారు తెలంగాణ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఏపీ వారు ఏపీలో సంబంధించిన సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక ఫ్రెషర్ జాబ్స్ మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ ఉండవచ్చు నెక్స్ట్ పేస్కెల్ స్టార్టింగ్ మీకు సెవెంటీ థౌసండ్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్కి సెవెంటీ థౌజండ్ వరకు మీకు స్కేల్ వస్తుంది సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ సిలబస్ ఏం బుక్స్ చదవాలి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ అప్లై చేయడానికి సెవెంత్ ఆగస్ట్ వరకు టైం ఉంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ విధంగా మీకు వన్ బై వన్ డిఫరెంట్ షేస్ ఉంటాయి ఫిల్మ్స్ డేట్స్ మెన్షన్ చేయలేదు కాకపోతే ఆగస్ట్ లాస్ట్ వీక్ కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్ డేట్స్ ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీరు నెక్స్ట్ వేకెన్సీస్ టోటల్ వన్ ఫార్డ్రెడ్ వేకెన్సీస్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ సంబంధించిన కేటగిరీలో వన్ ఫార్ వేకెన్సీస్ ఉన్నాయి రాజభాష కేటగిరీలో ఫైవ్ వేకెన్సీస్ ఇక్కడ ప్రతి కేటగిరీలో అన్ని రోజుల్లో మాక్సిమం అన్ని పోస్టులు అన్ని అన్ని పోస్టులు ఉన్నాయి సో మిగతా వారికి ఎస్సీ కానీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కొన్ని వాటిలో ఉన్నాయి కొన్ని వాటిలో పోస్టులు అయితే లేవు సో మీకు కేటగిరీ ఇన్ఫర్మేషన్ ఇందులో చెక్ చేసుకోండి నెక్స్ట్ డిసిప్లిన్స్ ఇందులో మీకు జనరల్ డిసిప్లిన్ ఉంటుంది అంటే అందరు అప్లై చేసుకున్న కేటగిరీ ఉంటుంది ఇంకా అగ్రికల్చర్ డిసిప్లిన్ కానీ ఫారెస్ట్రీ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ సాయిల్ సైన్స్ వాటర్ రీసోర్సెస్ కానీ ఫినాన్స్ అవ్వచ్చు లేదా కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ ఇటువంటి డిసిప్లిన్స్లో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి ముందుగా ఎగ్జామ్ సెంటర్స్ ఏపీకి సంబంధించి మెయిన్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి కాకుండా మిగతా సెంటర్స్ కూడా ఇచ్చారు సో మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం అవసరం లేదు మీకు దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాకినాడ ఒకటి విజయనగరం సెంటర్ అయితే ఉంది రాజమండ్రి చీరాల శ్రీకాకుళం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఇవన్నీ కూడా ప్రీలిమ్స్ సెంటర్స్ తెలంగాణ సంబంధించి మీకు హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇవి సెంటర్స్ ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్స్ వన్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ పిలుస్తారు మెయిన్స్ వచ్చి మనకి హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది ఇక బెంగళూరు చాలా ఉన్నా కానీ మనకు తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఒక హైదరాబాద్ మాత్రమే నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫస్ట్ ఆ టైంకి వెళ్ళి మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అది మీ యొక్క డిగ్రీ కానీ లేదా పీజీ కానీ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ ఆర్టీబిఎస్ లేదా రాజభాష ఏది కేటగిరీ మాత్రం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ఒక పోస్ట్కి మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అలా చేస్తే చివరిగా ఏది అప్లై చేస్తారు వాటిని పరిగణిస్తారు ముందు చేసిన వాటిని యాక్సెప్ట్ చేయరు సో వాటి ఫీజు కట్న కూడా ఇంకా వేస్ట్ అయిపోతుంది అది గుర్తుంచుకుని చూసి అప్లై చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేసిన నోటిఫికేషన్ డిసిప్లిన్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ డిగ్రీ కానీ లేదా పీజీ కానీ ఉండాలి మీ యొక్క సర్టిఫికేషన్లో కూడా ఆ డిసిప్లిన్స్ ఉండాలి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ముందుగా రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ ఆర్టీబీఎస్ సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ ఏ కేటగిరీ సంబంధించిన పోస్టులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఇవి జనరల్ డిసిప్లిన్ మీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు ఇక మనకి టూ కేటగిరీ అడుగుతారండి ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా పీజీ క్వాలిఫికేషన్ మీరు ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు రెండు అవసరం లేదు తర్వాత పర్సంటేజ్ డిగ్రీ అయితే సిక్స్టీ పర్సెంట్ పీజీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అడుగుతారు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అయితే వాళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఉంది పర్సెంటేజ్లో ఇక జనరల్ కేటగిరీ పోస్ట్కి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి లేదా మీరు ఎంబీఏ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు లేదా పీజీడిఎం పూర్తి చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది సిఏ కానీ సిఎస్ ఐసిడబ్ల్యూ ఎవరన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అగ్రికల్చర్ సో మీరు సాయిల్ సైన్స్ కానీ అగ్రోనమీ సో అగ్రికల్చర్ సంబంధించి డిసిప్లిన్లో డిగ్రీ కానీ పీజీ కానీ పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఫారెస్ట్రీ హార్టికల్చర్ వీటిలో మీరు డిగ్రీ కానీ లేదా పీజీ కానీ పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ సాయిల్ సైన్స్ ఈ సాయిల్ సైన్స్ సంబంధించిన డిసిప్లిన్స్ కానీ అగ్రానమీ సో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఐదు డిగ్రీ కానీ లేదా పీజీ ఇక వాటర్ రీసోర్సెస్ ఇక హైడ్రాలజీ కానీ లేదా అప్లైడ్ హైడ్రాలజీ అవచ్చు లేదా జియాలజీ కానీ అప్లైడ్ జియాలజీ సో వీటిలో మీరు ఏమన్నా డిగ్రీ కానీ పీజీ కానీ పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ ఫినాన్స్ ఇందులో మీకు డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు ఒకటి బీబీఏ ఫినాన్స్ ఆర్ బిబిఏ బ్యాంకింగ్ పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ లేదా బీఎంఎస్ ఫినాన్స్ కానీ బీఎంఎస్ బ్యాంకింగ్ కానీ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా పీజీ డిప్లొమా అండ్ మేనేజ్మెంట్ కొంతమంది డిఫరెంట్ కోర్స్ అవుతూ ఉంటారు ఎంబీఏ ఫైనాన్స్ కానీ లేదా మేనేజ్మెంట్ డిప్లొమా అని చెప్పేసి వాటిలో మీరు ఫైనాన్స్ డిసిప్లిన్ పూర్తి చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ మనకి అదర్ క్వాలిఫికేషన్ ఫినాషిల్ ఇన్వెస్ట్మెంట్ అలసిస్లో బ్యాచల్స్ డిగ్రీ పూర్తి చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది లేదా ఏనీ డిగ్రీ అంటే ఏ సబ్జెక్ట్లో మీరు డిగ్రీ పాస్ అయినా పర్వాలేదు కాకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఏ నుండి మీరు మెంబర్షిప్ కలిగి ఉండాలి అది మెయిన్ జస్ట్ కంప్యూటర్ సంబంధించి డిసిప్లిన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వీటిలో మీరు డిగ్రీ కానీ లేదా పీజీ కానీ ఏది చదివినా ఎలిజిబిలిటీ అండ్ రాజభాష లాంగ్వేజ్ సంబంధించిన డిసిప్లిన్ ఇది హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో మీరు డిగ్రీ పూర్తి చేసి ముఖ్యంగా డిగ్రీలో ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్స్ అది ఎలా సబ్జెక్ట్ అవ్వచ్చు లేదా కంపల్సరీ సబ్జెక్ట్ కింద చదువు ఉండాలి దాంతోపాటుగా ఒక మినిమం వన్ ఇయర్ జ్యూరేషన్ ఉన్న పీజీ డిప్లొమా ట్రాన్స్లేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే హిందీ నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ హిందీకి ట్రాన్స్లేట్ చేయగల సామర్థ్యం కొందరు ట్యూరిస్ డ్యూరేషన్ కూడా చేస్తుంటారు వారు కూడా ఎలిజిబిలిటీ ఉంది కాకపోతే ట్రాన్స్లేషన్ అనేది మ్యాండేటరీ పోస్ట్కి నెక్స్ట్ పీజీ కోర్స్ హిందీలో మీరు పీజీ పూర్తి చేసి డిగ్రీలో అంటే బ్యాచులర్స్ కావాలి ఇంగ్లీష్ అనేది చదువు ఉండాలి లేదా ఇంగ్లీష్లో పీజీ పూర్తి చేసి ఉంటే డిగ్రీ లావ హిందీ చదువు ఉండాలి సో మీకు మల్టిపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాకపోతే మీరు ఏది చదివినా ట్రాన్స్లేషన్ అనేది మ్యాండటరీ నెక్స్ట్ పర్సంటేజ్ అంటే కొంతమందికి పర్సంటేజ్ కాకుండా గ్రేడింగ్ పాయింట్స్ సిస్టమ్ ఉంటుంది సో వాళ్ళకి పర్సంటేజ్ ఎంతో ఐడియా లేకపోతే ఇబ్బంది కాబట్టి వాళ్ళే క్లియర్గా ఇచ్చేసారు ఇక్కడ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎన్ని పాయింట్స్ వస్తే మీ ఎంత పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో సిక్స్టీ పర్సెంట్ ఎందుకు ఎక్కువ ఇవ్వాలంటే మనకి జనరల్ డిగ్రీ ఉంటే సిక్స్టీ పర్సెంట్ పీజీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అవి మెయిన్ ఇంపార్టెంట్ అవి ఉంటే చాలు సో అందుకనే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు పాయింట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు పర్సంటేజ్ చెక్ చేయండి ఇందులో ఏజ్ మినిమమ్ ట్వంటీ వన్ మ్యాక్సిమం థర్టీ మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలక్షన్ అప్లై అవుతున్నాయి చెక్ చేసుకోసం టూ డేటా బస్ ఇవ్వడం జరిగింది వీటి మధ్యనే మీకు ఏ సరిపోతుందో చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సో ముందుగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఫైనల్గా ఇంటర్వ్యూ ముందుగా ప్రిలిమ్స్ చూద్దాం జనరల్ కాంపిటేటివ్ సిలబస్ యూపీఎస్సి ఎస్ఎస్సి గ్రూప్స్ అవ్వచ్చు లేదా బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైనా సరే మనకి రీజనింగ్ యాప్ చూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ డిసిషన్ మేకింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి జనరల్ అవేర్నెస్ సో ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటుగా ఇంకో టూ టాపిక్స్ ముఖ్యంగా రూరల్ సంబంధించిన కేటగిరీకి సంబంధించిన పోస్టులు కాబట్టి ఇవి ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు టోటల్ ఒక హండ్రెడ్ వరకు ఈ రూరల్ డెవలప్మెంట్ ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కలిపి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ మెయిన్ ఇంపార్టెంట్ హిందీ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది మీకు ఇంగ్లీష్లో కూడా టూ అవర్స్ టైము సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మీకు మెయిన్స్కి ఎలా క్వాలిఫై అవుతారో చూద్దాం ముందుగా క్వాలిఫై సెక్షన్ ఇందులో కొన్ని టాపిక్స్ డిసిషన్ మేకింగ్ అని రీజనింగ్ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ యాప్స్ ఇవన్నీ కూడా క్వాలిఫై సెక్షన్ క్వాలిఫై అయితే చాలు కానీ మెరిట్ సెక్షన్ ఫర్దర్గా మిమ్మల్ని నెక్స్ట్ ఏజ్గా అలా చేయాలంటే మెరిట్ సెక్షన్ మార్క్స్ చూస్తారు ఇందులో మీకు రూరల్ జనరల్ అవేర్నెస్ ఉంది రూరల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో వచ్చిన మార్క్సే మీకు ఇంపార్టెంట్ ఇవే మెయిన్ కట్ ఆఫ్ మీకు ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్ ఎలా చేయాలంటే వీటినే బేస్ చేసి వాళ్ళు వీటినే చెక్ చేయడం జరుగుతుంది అది గుర్తుంచుకోండి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సో వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి మెయిన్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్ అనమాటది మనం పెన్న పేపర్ రాస్తాం ఇక్కడ ఏంటంటే కీబోర్డ్ యూజ్ చేసుకుని మీరు టైప్ చేయాలి దాంట్లో మీకు కామన్గా జనరల్ ఇంగ్లీష్ టాపిక్ ఉంది ఒక నైంటీ మినిట్స్ టైం ఇస్తారు హండ్రెడ్ మార్క్స్కి తర్వాత మీకు పేపర్ వచ్చి ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ రాయాల్సి ఉంటుంది సేమ్ అదేవిధంగా స్పెషలిస్ట్ కేటగిరీలో జనరల్ ఇంగ్లీష్ పేపర్ కామన్గా ఉంటుంది మీరు ఏ కేటగిరీ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేపర్ టూ ఉంటుంది నెక్స్ట్ రాజభాష జనరల్ ఇంగ్లీష్ పేపర్ కామన్గా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేపర్ ఏమవుతుందో పేపర్ టూలు ఇస్తారనమాట ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో హిందీ లాంగ్వేజ్లో హిందీ అయితే ఇంగ్లీష్ అయితే హిందీలో మీరు కీబోర్డ్ని యూజ్ చేసి టైప్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా ఇంటర్వ్యూ ఇది వచ్చే మనకి ఫిఫ్టీ మార్క్స్కి ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ రాసిన తర్వాత వన్ ఇస్ టూ ట్వంటీ ఫైవ్ రేషియోలో మిమ్మల్ని మెయిన్స్కి అలా చేస్తారు మెయిన్స్ లో వచ్చిన మార్క్స్ అంటే అన్ని చెక్ చేసుకున్న వాళ్ళు వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఇంటర్వ్యూ పిలుస్తారు ఎస్ట్ నెగిటివ్ మార్క్ కూడా ఉంది సో వన్ ఫోర్త్ మార్క్ ని కట్ చేయడం జరుగుతుంది మీరు నెగిటివ్ పెడితే గుర్తుంచుకోండి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మీరు ఐబీబీ జనరల్ నోటిఫికేషన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఎస్సీఎస్టీ ఓబీసీ పడబ్ల్యూటీ కేటగిరీస్ అంతా అప్లై చేసుకోవచ్చు దీనికి ముందు మీరు అసలు ఈ ట్రైనింగ్ని ఫ్రీగా ఇస్తారు ఎప్పుడు ఇచ్చేదే కాకపోతే ఈ ట్రైనింగ్ హెల్త్ ఎమర్జెన్సీ వల్ల ప్రజెంట్ ఇవ్వలేదు అవి అంటే మాస్ గ్యాజనింగ్ ఎక్కడ ఉండకూడదని చెప్పేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయలేదు ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ముందు మీరు అసలు ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉండాలి తర్వాత ఆన్లైన్ అప్లై చేయాలి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి వీళ్ళకి ఫార్మాట్ ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు దాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి రెలివెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి ఇది అందరికీ కాదు ఎవరికి ఆన్లైన్ అప్లికేషన్ ఒక సబ్మిట్ చేస్తే చాలు ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీ మీకు ఫ్రీ ట్రైనింగ్ కావాలంటే మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి విడిగా అది మీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండే చేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు ఎనవలప్ అయిన ఏంటంటే ఈ ప్రీ ఎగ్జామిషన్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ ఈ రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ప్రీ ఎగ్జామిషన్ ట్రైనింగ్ అని చెప్పి మీ యొక్క కేటగిరీ అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీ బిఎస్ లేదా రాజభాష ఆ పోస్ట్ కేటగిరీ మెన్షన్ చేయండి ఈ అడ్రస్ మన ఏపీ తరగతి సంవత్సరం క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీకు ఒక అడ్రస్ ఇచ్చారు హైదరాబాద్ అడ్రస్ వీటికి మీ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది ఇది ఫార్మాట్ నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ ఎయిటీన్లో ఉంది ఇందులో మీకు బేసిక్ అంటే మీ యొక్క ప్లేస్ డేట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసినందుకు మీకు ఇందులో వస్తుంది తర్వాత మీ యొక్క నేమ్ ఫుల్ అడ్రస్ ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి తర్వాత మీకు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఫిజికల్ ఛాలెంజర్ కానీ లేకపోతే మీ క్యాస్ సర్టిఫికేట్ కానీ లేదా ఫీజు పేస్ రిసిప్ట్ కానీ అన్ని మీరు అడ్రస్ చేసిన కాపీస్ అప్లికేషన్ బట్టి జత చేసి ఏపీ తెలంగాణ వారు ఆ యొక్క పర్టికులర్ నాబార్డ్స్ అంటే సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఆ ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ సంబంధించి మీకు ఒక అడ్మిట్ కార్డ్ వస్తుంది తర్వాత ఎవరికంటే జనరల్గా ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఉంటుంది ఒక హిందీలో ట్రైనింగ్ కావాలంటే కనుక ఎక్కువ మంది అప్లై చేసుకుని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే హిందీలో కూడా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎంతమంది అప్లై చేస్తున్నారు అనే దానిపై బేస్ అయి ఉంటుంది ఇది సిలబస్ మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ క్లియర్ సిలబస్ అంటే మీకు ఇంగ్లీష్ సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇక సోషల్ ఎకనామిక్ ఇష్యూస్లో ఇటువంటి టాపిక్స్ తర్వాత అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏముంటాయి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది అప్లై చేస్తున్నాయి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి మీరు బుక్స్ కానీ ఏమైనా సెలబ ఏమైనా మెటీరియల్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్స్ అని కవర్ అవుతున్నాయో అందులో ఒకసారి చెక్ చేసుకోండి ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వీళ్ళు ఎవరికి ఫీజు అయితే తెలియదు అప్లికేషన్ ఫీజుని వీళ్ళకి మినహాయింపు ఉంది కాకపోతే వీళ్ళకి ఇంటిమేషన్ ఛార్జ్ అని బట్టి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయమని చెప్తున్నారు అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఉంది సో మిగతా వారు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ వాళ్ళు రెండు కలిపి పే చేయాలి నెక్స్ట్ పేస్కేల్ బేసిక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది ఇతర అలవెన్స్ అన్ని కలుపుకుంటే సెవెంటీ థౌసండ్ వరకు పర్ మంత్ స్కేల్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది నాబార్ట్ డాట్ ఆర్గ్ ఈ వెబ్సైట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు బేసిక్ రిజిస్ట్రేషన్ మీ యొక్క నేమ్ ఇమే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మీకు డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు పే చేయాలి అక్కడితో మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఏంటంటే డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ డిక్లరేషన్ ఇవన్నీ మీరు రాసి క్లియర్గా స్కాన్ చేసి నోటిఫికేషన్ సైజ్ ప్రకారం మీరు మాడిఫై తర్వాత అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి ఏమైనా డాక్యుమెంట్ ఇబ్బంది ఉంటే కనుక యాక్చువల్ యాక్చువల్లీ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఏమైతే మెన్షన్ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ మీరు రాయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఒక సైజు నోటిఫికేషన్ మీరు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ మెంబర్స్ డిక్లరేషన్ మీకు ఇమేజ్ మాడిఫికేషన్ ఇబ్బంది ఉంటే కనుక ఆన్లైన్ అప్లికే సబ్మిట్ చేసే నెట్ కేఫ్ కానీ జిరాక్స్ అంటర్స్లో ఈ సైజు మెన్షన్ చే మెన్షన్ చేయండి లేదా ఫోటోగ్రాఫ్ స్టూడియోలో కానీ వాళ్ళు చేసేస్తారో అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి మీ బదులు వేరేవారు ఏమైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేవారైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి ఈ ఆన్లైన్ అప్లికేషన్ మధ్య లింక్ ఇది సో కింద మీకు లింక్స్ ఉంటాయి ఏ విధంగా అప్లై చేయాలి డాక్యుమెంట్స్ సైజెస్ ఫ్రీక్వెంట్ ఆస్టర్ క్వశ్చన్స్ ఆన్లైన్ అప్లికేషన్ మధ్య డౌట్స్ అన్ని ఒకసారి చెక్ చేసేటప్పుడు స్టార్ట్ చేయండి ఆగస్ట్ సెవెంత్ వరకు ఆన్లైన్ అప్లై చేయవచ్చు ఫీజు పే చేసుకోవచ్చు ఇంకా ఎడిటింగ్ ఆప్షన్ ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే ఫైనల్ సబ్మిట్ చేసే కంటే ముందే మీరు ఎడిటింగ్ చేసుకోవాలి వన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉండదు గుర్తుంచుకోండి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ వరకు అంటే మీరు పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు అంతే అది మెయిన్ సో కొత్త వారందర న్యూ న్యూరిషన్ క్లిక్ చేయాలి తర్వాత అయ్యి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు వన్సీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ యూజర్ అయ్యే పాస్వర్డ్ మీరు ఎప్పుడన్నా తిరిగి లాగిన్ సబ్మిట్ చేసుకోవచ్చు మీకు అప్లికేషన్ ఆ టైం లోపల ఫర్ అదర్ పాస్వర్డ్ మీకు ఏమైనా మీ పాస్వర్డ్ మర్చిపోతే మీరు తిరిగి రీసెర్చ్ చేసుకోవచ్చు న్యూ క్లిక్ చేయాలి ముందుగా బేసిక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి సేవ్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది సేవ్ చేసి పెట్టుకోండి మెయిల్ కూడా వస్తుంది చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి డీటెయిల్స్ మీకు కేటగిరీ ఎడ్యుకేషన్ అడ్రస్ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని ఇవ్వాలి రివ్యూ చూసుకోవాలి లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రైటింగ్ డిక్లేషన్ అప్లోడ్ చేయాలి ఫైనల్గా ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది నెక్స్ట్ బుక్స్ నాబార్డ్ సంబంధించి మనకి జనరల్ కాంప్యూటర్ సిలబస్ చాలామంది ఆర్ఎస్ అగర్వాళ్ళు కానీ లేకపోతే వేరే ఇంగ్లీష్ బుక్స్ అని చదువుతూ ఉంటారు సో అవి కామన్ రూరల్ డెవలప్మెంట్ కానీ ఎకనామిక్స్ చాలా మందికి ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్లో కొంత చదువుకుంటారు కానీ ఇక్కడ టాపిక్ మెయిన్ వచ్చి వీటిపైన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే హండ్రెడ్ మార్క్స్కి సో ఇవన్నీ కలిసిన బుక్ అయితే తీసుకోండి వాళ్ళు మీ దగ్గరలో బుక్స్ ఏమంటే అక్కడ కనుక్కొని మాక్సిమం అన్ని చోట్ల మనకి నాబార్ కానీ బ్యాంక్ బుక్స్ అని దొరుకుతాం మనకి నేను కావాలంటే కొనుక్కోవచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను మీకు నేను ఇది ఫ్రెండ్స్ నాబార్ సంబంధించిన రీసెంట్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడియో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్